సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. 65వ వార్డ్ కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు అధ్యక్షతన బీసీ రోడ్ కాకతీయ కొడల్లో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి దేవన్ రెడ్డి కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. అధికారంలోకి రాకముందు అభివృద్ది సంక్షేమం ఆమడ దూరంలో ఉన్నాయని ఈ మూడున్నరేళ్లలో చేసిన అభివృద్ది చాలా ఎక్కువని అన్నారు. ఇన్ని చేస్తున్నా ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో మద్దాల అప్పారావు, నాగిశెట్టి శ్రీనివాస్, డిఏవి అప్పారావు, ఇరవతి గణేష్, సింగంపల్లి దేవుడు, లోకనాథం, మంగునాయుడు, జిత్తు లక్ష్మి, అర్జున్, ఆర్మీ సతీష్, సుందర్రావు, పెంటయ్యారెడ్డి, పెండరాజు, గండి అప్పలరాజు, ఎల్వి రమణ, ఆకుడు దుర్గ, అడిగల రమణ, రాంబాబు, తెప్పల అప్పారావు, దేవి, కన్నతల్లి, కళ్యాణి, దుర్గ, నారాయణ, మూర్తి, సత్యనారాయణ, ఓలేటి నూకరాజు, గణపతి, మిశ్రమూర్తి, ఆర్పీలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలతో క్రమం తప్పకుండా, డేట్ తప్పకుండా ప్రతి పేదవాడికి కూడా అందే విధంగా అహర్నిశలు కష్టపడి తెల్లవారు 9 గంటలకి ఆఫీస్కి ఉద్యోగాలు చేసే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వెళ్ళడం, ప్రతిరోజు కూడా ఈ పేదవాడికి ఇచ్చిన మాట నిలబెట్టగలమా లేదా అని చెప్పి ప్రతి క్షణం కూడా ఆలోచించి రాజకీయాల్లోనే ఒక కొత్త మార్పు పెద్దలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా జరిగాయంటే అవి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే. దయచేసి ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా ప్రతి ఒక్క మనం నివసిస్తున్న ప్రాంతంలో అందరికీ తెలియపరుస్తూ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మొత్తం కార్పొరేషన్లు అన్ని క్లీన్ స్వీప్ చేసినటువంటి సందర్భాలు చూసాం. మరి రాబోయే రోజుల్లో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 175 నియోజకవర్గాలు కూడా గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయని చాలా బలంగా ఎందుకు చెప్తున్నారంటే, ఎక్కడ కూడా ప్రజల్లోని మరి ఈ యొక్క సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ బ్రహ్మాండంగా అందుకున్నారు కాబట్టి ఆయన పూర్తి నమ్మకంతో మరి ఇటువంటి ముఖ్యమంత్రిని మరి ప్రజలందరూ మళ్ళీ కోరుకుంటున్నారని పూర్తిగా అన్ని సర్వేలు చెప్తున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో మంచి రిజల్ట్తో 2024లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు.